వస్తాడు. సూనేమి రాలో అని ఒక స్త్రీ ఉన్నారు. ఎలీషా ఆ తట్టు ఈ తట్టు వెళ్తుంటే అతనికి అకామిడేషన్ ఇచ్చి అతని గొప్ప సేవకుడిగా దైవజనుడిగా గుర్తించింది. ఒకనొక రోజు అడుగుతారు, అమ్మా నీకేం కావాలి? అప్పుడు గెహజీ చెప్తాడు, ఆమెకి పిల్లలు లేరయ్యా. ఓ పిల్లలు లేరా, అందుకే నా ఈమె నాకు సర్వ్ చేస్తుంది ఫెయిత్ఫుల్గా. అంటే ఆ ముసలితన మందు వయసులో కూడా ఆమెకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, అట్లీస్ట్ ఐ నీడ్ టు సర్వ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుడి సేవకులకి నేను కనీసం సేవన చేసుకుంటాననే ఎక్స్పెక్టేషన్ ఆశతో చేస్తుంది. అప్పుడు చెబుతాడు ఎలీషా, సరే నీకు ఉన్నటువంటి ఈ గర్భపదము నీకు ఓపెన్ అవ్వట్లేదని నీకున్న బాధ కంటే నాకు చేస్తున్న సేవ, నాకు ఇస్తున్న డబ్బు, నాకు ఇస్తున్నటువంటి అకామిడేషన్, నన్ను అప్పర్ రూమ్లో పెట్టి నాకు దీపం ఇచ్చి మంచం ఇచ్చి తినడానికి తిండి ఇచ్చి పడుకోవడానికి అన్ని దుప్పటి అన్ని ఇస్తున్నావు, నేను తినడానికి అన్ని సప్లై చేస్తున్నావు, నువ్వు నెక్స్ట్ ఇయర్కి నీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు నీకు గర్భము తెరవబడతాది. ఎక్స్పెక్ట్ సంథింగ్, ఎక్కడి నుంచి? దేవుడి నుంచి డిమాండ్ చేసిందా? షీఈస్ డిమాండింగ్ ఫ్రమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆల్వేస్ యూ ప్రే టు గాడ్. ప్రతి ఒక్కరు దేవుడు దిగొస్తాడు, అద్భుతం చేస్తాడు. దేవుడు దిగొస్తాడు, ఆయన ఆల్రెడీ చేసి పెట్టాడా లేదా ముగించాడని ఎంతమంది చెప్తారు? మెసేజ్ సిలువలో, సిలువలో ముగించిందని ఎవరు సఫలం చేయాలి? మనమే. We make things happen. Today I will show you some miracles. But listen, ఈ స్త్రీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఇలా ఉంటే, బట్ సమ్ అదర్ డే ఒక రోజు ఏమైంది, తన కొడుకు చనిపోయాడు. తన కొడుకు చనిపోతే ఈమె టకటక ఒక గాడిదకి రెడీ చేసుకొని వెళ్తుంది. కర్మేలు పర్వతం మీద ఎలీషా ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. అంత దూరం చూసి గెహజీ ఆ శూనేమురాయలు వస్తున్నది ఆమెను ఎదుర్కొని ఆమె సమస్య ఏంటో అడుగు. సరే అని గెహజీ వెళ్ళాడు. వెళ్ళి ఆమెను అడిగితే పనిచేయలేదు. ఆమెను మాట్లాడితే ఆమె ఏం మాట్లాడుతూ డైరెక్ట్గా సేవకుడు దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడు, అలా మౌనంగా ఉంటారు. దైవజనులు వీరందరూ ఏమంటే, ఈమె ఎవరి నుండి ఎక్స్పెక్ట్ చేయాలి చెప్పండి? ఎవరి నుండి ఆశించాలి అద్భుతము? దేవుడు, అవునా కదా? ఎవరి నుండి ఎక్స్పెక్ట్ చేయాలి ఈమె అద్భుతము? దేవుడు. ఎవరి మీద డిమాండ్ చేయాలి? దేవుని మీద. బట్ ఓల్డ్ టెస్టమెంట్ అంతా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి, ప్రజెంట్ యొక్క పాస్టర్స్కి, ప్రజెంట్ యొక్క చర్చెస్కి బట్ కంప్లీట్గా కాంట్రవర్షియల్గా ఉన్నది ఈ స్పిరిచువల్ డైమెన్షన్. ఇది వదగట్లేదు, పొదగట్లేదు. బట్ చూడండి, ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా దేవుడు ఎక్కడ తనంతట తాను దిగొచ్చి అద్భుతాలు చేసినట్లేదు. నా లుక్ అట్ దిస్ దిస్ పర్సన్. అంటే దేవుడు నమ్మరు, ప్రార్థన చేసేవారు దేవుడే దిగొచ్చి చేస్తాడనేటటువంటి నమ్మకం, దేవుడే దిగొచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడని లేదు. ద మూమెంట్ యు ప్రే, నువ్వు ప్రార్థన చేసిన, నువ్వు సమస్యలు ఇరుక్కున్నప్పుడు ఆ ప్రార్థన చేయి. ఇశ్రాయేలీయులందరూ ప్రార్థన చేశారు. దేవుడు ఎవరి మీదకి వచ్చి వాలాడు? ఎవరి మీద ఆవరించాడు? ఎవరిని పంపాడు? మోషే. అంటే టు డెలివర్ యువర్ ప్రాబ్లం, హీ విల్ సెండ్ ఎ పర్సన్ టు డీల్ యువర్ ప్రాబ్లం. ఈమెకు ఒక ప్రాబ్లం వచ్చింది, బట్ కొండ మీద ఉన్న వ్యక్తి దగ్గరికి హయ్యర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళింది. ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది? సేవకుడి మీద. ఈ రోజుల్లో సేవకులు కాన్ఫిడెన్స్, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేటటువంటి ఎవరు లేదా కొంత జనము లేదా ఆ సంఘ సభ్యులు సేవకుడి మీద పెట్టుకోరు. సెకండ్ క్రానికల్ 20:20 ఏమని ఉంటుంది? బిలీవ్ ఇన్ గాడ్, యూ షాల్ ఎస్టాబ్లిష్, బిలీవ్ ఇన్ హిస్ ప్రాఫిట్స్ ఆల్సో యూ షాల్ ప్రాస్పర్. ప్రాస్పరిటీ, ప్రాస్పరింగ్ ఇన్ ఆల్ థింగ్స్ డజంట్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్, హీ విల్ సెండ్ హిస్ ప్రాఫిట్స్. అట్లనే ఎలీషా తన గెహజీని పంపాడంట. వర్కౌట్ అయిందా? లేదు. సమ్టైమ్స్ మేజర్ ఇష్యూస్, మేజర్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా అభిషక్తుడు అడుగు పెడితే శవాలు సైతం లెగుస్తాయి. హల్లెలూయా. ఇట్స్ నాట్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అపాన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ద మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ లే హ్యాండ్స్ ఆన్ యూ, హీ షల్ డెలివర్. న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన యేసుప్రభువారు చెప్తున్నాడు, నేను ఉన్న ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయ. ఇట్స్ నాట్ మీ, అది నా హ్యాండ్స్ లో లేదు, ఆ న్యాయాధిపతి చేతిలో.
అది మరణము జీవంగా మారాలంటే ఆ పిల్లగాడు బాగుపడాలంటే నేను కాదు, ఆ చనిపోయిన వ్యక్తి సునేమిరాల కొడుకు బాగుపడాలి, నేను కాదు. ఎవరు రావాలి? ఎలీషానే రావాలి. ఈ టో ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ దిస్ క్రియేషన్, ఈ సృష్టికి సర్వ సృష్టికి నేను దేవుణ్ణైనా సరే నా సేవకుడు లేకుండా నేనేమి చేయలేను. హల్లెలూయా. దట్స్ ద రెస్పెక్ట్ దేవుడు తన సేవకులకి ఇచ్చే రెస్పెక్ట్ కనీసం సంఘ సభ్యులు సేవకులకి ఇవ్వరు. ఇందు నిమిత్తమే కుంటి వారిగా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉన్న సంఘాలు ఉన్నాయి. బట్ మన సంఘం ఈ కుంటితనం తీసేస్తున్నాము. ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. చూడటానికి ఎంత ఉండరు, చౌకడి మీద ఆశ పెట్టుకోవాలా? ఇది బోధ కరెక్ట్ కాదు. చౌకడు కాదు, మనకి దేవుడే. అన్ని దేవుడే అయితే మోషే ఎందుకు, అన్ని దేవుడే అయితే ఎలీషా ఎందుకు, ఏలియా ఎందుకు, అన్ని దేవుడే అయితే అబ్రహాం ఎందుకు, అన్ని దేవుడే అయితే యెహోషువా ఎందుకు, అన్ని దేవుడైతే సంసోను గిదియోను వీళ్ళందరూ ఎందుకు, అన్ని దేవుడైతే యేసుప్రభు వారు వచ్చిపోయిన తర్వాత ఇదే పేతురు ఇదే యోహాను అద్భుతాలు చేయడం ఎందుకు? హల్లెలూయా. లుక్ అట్ దట్. So you need to demand, man of God, you should have an expectation to receive something, man of God. Pray at home, prarthan chey, nen prarthana gadikeltunna. I need to receive my healing through this man of God. I need to receive a prophecy through this man of God. I need to receive my miracle today through this man of God. Evardi baadhyata? Neede. Expectation problem evardi? వాడికి అన్ని రోజులు ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ ఒకరు వచ్చారు, పేతురు యోహాను, చూసి నీ గిఫ్ట్ నాకు నచ్చింది, యు ఆర్ ఎబుల్ టు రిసీవ్ సంథింగ్, ఐ విల్ బ్లెస్ యు, నాట్ బికాస్ ఆఫ్ డిసబిలిటీ. నాకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, నా దేవుని మీద అద్భుతాలు చేయాలని. చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చి ఎంతో అభిషేకంతో వచ్చి నిండబడి ఉన్న రోజులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. బికాస్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఒకరోజు యేసుప్రభువారు అందరు కూడా తన సొంత ఊరికి వెళ్ళారంట. అక్కడ అందరు కూడా అవిశ్వాసం చూపించడం వలన ఆయన అనేక అద్భుతం చేయకుండా వెనక్కి ప్రాబ్లం యేసుప్రభు వారిదా ప్రజలదా చెప్పండి. సో దీన్ని ఏమంటారంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రైడ్. ఆ సేవకుడు చేయించిన అద్భుతం జరిగితే ఆ జరుగుతుంది, ఆ సేవకుడు అయిపోతే ఎవరు జరుగుతుంది? మరి చేతులు వేసి అద్భుతాలు జరుగుతాయి, జరుగుతాయి. నీ ఎక్స్పెక్టేషనే నీకు మేనిఫెస్టేషన్. హల్లెలూయా. నీ ఎక్స్పెక్టేషనే నీకు మిరకలు. నీకు కావాల్సింది అద్భుతమయ్యా. ఎవరేస్తే నీకేంటి? ఏ సేవకుడేస్తే ఏంటి? నీకు కావాల్సింది అద్భుతం ఏంచు? స్వస్థపడుతూ స్వస్థపడుతావు, బాగుపడతావు. మెచ్చుడు ఏం చేశాడంట? వాడు గంతులు వేస్తూ యెహోవాను స్తుతించినంట. హల్లెలూయా. ఎందుకు ఆపుతావు? ఎందుకు ఒక సేవకుడిని తక్కువ అంచినది? ఎందుకు ఎందుకు ఎందుకు? అది కుంటితనము.